మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారం ధూమ్ధామ్గా నడుస్తోంది. ఇంటింటికి వెళ్లి జనాన్ని కలుస్తూ స్థానిక సమస్యలన్నీ తీరుస్తానని చెబుతోంది. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ సర్కారే, కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మల్కజ్గిరి జనం ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇస్తున్నారు పట్నం సునీత. ఇక బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్తో ఢీ అంటే ఢీ అంటున్నారు. కమలాపూర్, హుజురాబాద్ నుంచి గెలిచిన ఈటెల అక్కడేం చేశారు? గెలిచిన తర్వాత సమస్య చెప్పుకోవడానికి వచ్చే జనాన్ని కూడా కలవడు. అలాంటి వాడికి మల్కజ్గిరిలో ఎందుకు ఓట్లేయాలని అడుగుతున్నారు సునీత. నేను పిలిస్తే వస్తా, మీ బాధలు తీరుస్తా అని జనానికి హామీ ఇస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత. ప్రజలకు నేను ఎంత అండగా ఉన్నానో వికారాబాద్లో అడగండి, హుజురాబాద్లో ఈటెల గురించి అడిగితే బండారం బయటపడుతుంది అంటూ సునీత సవాల్ చేశారు. హుజురాబాద్లో ఓడిన తర్వాత ఈటెల రాజేందర్ ఒక్కసారి కూడా నియోజకవర్గానికి పోలేదు. ఆయన్ని కలవడానికి షామీర్పేటలో ఇంటికెళితే ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వలేదని ఆరోపించారు. మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మామూలుగా నడవడం లేదు. పట్నం సునీత మహేందర్ రెడ్డికి జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ బీజేపీ నుంచి నిలబడ్డ ఈటెల రాజేందర్కు అసలు ఎందుకు ఓట్లేయాలని సునీత నిలదీస్తున్నారు. హుజురాబాద్, గజ్వేల్లో చెల్లని రూపాయి మల్కజ్గిరిలో చెల్లుతుందా? రేవంత్ కొడంగల్లో ఓడినా మల్కజ్గిరిలో ఎంపీగా గెలిచారు. ఈటెలకి రేవంత్ రెడ్డికి అసలు పోలిక ఏంటని అడుగుతున్నారు సునీత. గెలవక ముందు ఓ మాట, గెలిచిన తర్వాత ఇంకో మాట చెప్పడం ఈటలకు అలవాటైందని పట్నం సునీత ఫైర్ అవుతున్నారు. 2004లో కమలాపూర్ నుంచి ఆ తర్వాత హుజురాబాద్లో గెలిచి అక్కడ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తున్నారు సునీత. కేసీఆర్ను ఢీకొట్టే సత్తా ఉందనుకుని పొరపాటున ఉప ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు మళ్లీ ఈటలను గెలిపించారు. ఆయన కేసీఆర్తో కొట్లాడిందే లేదు. నిజంగా కొట్లాడితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు ఎందుకు ఓడించారని కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో 20 హామీలతో మేనిఫెస్టో ఇచ్చిన ఈటెల రాజేందర్ అందులో ఒక్కటి ఎందుకు నెరవేర్చలేదు? కేంద్రంతో కొట్లాడి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తెస్తా అన్నాడు. అవి ఎటు పోయినాయని నిలదీశారు సునీత మహేందర్ రెడ్డి. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ ఉన్నప్పుడే నిధులు గోల్మాల్ బయటకొచ్చింది. ఏసీబీ సోదాలు కూడా చేసింది. మెదక్ జిల్లాలో జమున హెచ్రీస్ పై అప్పటి మెదక్ కలెక్టర్ విచారణ చేసి 70 ఎకరాలకు పైగా అసైన్డ్ ల్యాండ్ కాజేసినట్లు తేల్చడం నిజం కాదా అని సునీత ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు ముదిరాజులకు నాయకుణ్ణి అని చెప్పుకుని బీజేపీలో పదవులు పొందావు, ఇప్పుడు వాళ్లను ఎందుకు దగ్గరకు రానియడం లేదని ఈటెలను ప్రశ్నించారు పట్నం సునీత. ముదిరాజ్ సోదరులు ఈ సంగతి అర్థం చేసుకోవాలని అంటున్నారు. జనాన్ని కలవడానికి ఇష్టపడని ఈటెల రాజేందర్ కావాలా, మీ అక్కగా చెల్లిగా సేవ చేసే నేను కావాలో మల్కజ్గిరి ప్రజలు ఆలోచించుకోవాలని అంటున్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి.